మనము గాలికి ఉండే పిండాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? దీన్ని తెలుసుకోవడానికి మనకేం కావాలంటే ఇది కావాలి. ఏంటి దీని పేరు? గరాటు. మరి ఇది బంతి. ఇప్పుడు ఈ బంతి నేను చేతిలో పెట్టుకొని ఊపుతాను చూడు. ఏమైంది? కిందికి పడిపోయింది. ఎందుకు పడిపోయింది కిందికి? వాయుపీడనం దాని మీద చూపించడం వలన. ఎక్కడ నుండి వచ్చింది వాయుపీడనం? మన శ్వాసం నుంచి వచ్చింది. నేను ఊపాను కాబట్టి పడిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో పాలు వేస్తాం. పడిపోతుందో లేదో గమనిద్దాం. ఎవరు ఊపుతారు? ఊపుతావా? ఓకే సరే, ఈ విధంగా పట్టుకొని ఊపుదామా? చూడండి పడుతుందా? ఎటువైపు కూడా అంటే ఏమో కారణం ఉంది కదా. చూడండి దాన్ని అర్థం చేసుకుందామా దాంట్లో ఏముందని. ఇప్పుడు ఇలా ఊపుతున్నప్పుడు ఏమవుతుందంటే గాలి అనేటటువంటిది ఈ సైడ్ ఉన్న పక్కకి వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడైతే మనం ఊపిన దాని పక్కకు వెళ్తా ఉందో అప్పుడు ఏమవుతుంది? అల్పపీడనం. ఇటువైపు ఏముంది? గాలి అనేటటువంటిది ఎక్కువ మోతాదులో ఉంది. దీని ఏమంటాము? అధిక పీడనం. ఈ అధిక పీడనంలో ఉండేటటువంటి గాలి దీని ఏం చేస్తా ఉంది? ఒత్తిడిని కలుగ చేస్తా ఉంది. ఎటువైపు ఒత్తిడి కలుగ చేస్తా? క్రింది వైపు. కాబట్టి దీన్ని ఏమంటామంటే అధపీడనం. ఏమంటాము? అధపీడనం. అంటే గాలి ఏం చేస్తుంది? కిందకి ఒత్తిడిని కలుగ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం ఇలా చేద్దామా. ఇప్పుడు కూడా నేను ఊపుతున్నాను కదా, పడుతుందా? పడలేదు సార్. మరి ఇలా ఎందుకు ఊపినప్పుడు పడటం లేదు? ఇక్కడ కూడా నాలుగు వైపులు గాలి వస్తుంది సార్, అది పూర్తి ఊపిడనాన్ని కలుగ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను గాలి పంపిస్తున్నాను కదా, అదేమైతుందంటే ఇటువైపు ఉండేటటువంటి గాలిని నెట్టేస్తాను. అప్పుడు ఇక్కడ శూన్యం అనేటటువంటి అంటే అల్పపీడనం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ఏముంది? అధిక పీడనం. గాలి అధిక పీడనంలో ఈ గాలి ఏం చేస్తుంది? దీని దీన్ని ఏమంటామంటే ఊర్ధ్వపీడనం. తర్వాత ఏం చేస్తాను? ఇలా ఊపా పడుతుందా? ఈ గాలి దీని ఏం చేస్తుంది? ఇటువైపు. ఈ పీడనాన్ని మనం ఏమంటామంటే పార్శ్వపీడనం. ఈ పీడనాలను ఆధారం చేసుకుని విమానాలు ఉన్నాయి తెలుసా మీకు? ఆ విమానాలు అనేటటువంటివి ఆకాశంలో ఎగురుతాయి. ఎలా ఎగురుతాయి చూద్దామా. ఒక నిమిషం ఇలా చేతులు ఎలా పెట్టాను. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అల్పపీడనం అనేటటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు కింద ఏముంటుంది? అధిక పీడనం. కాబట్టి ఏమవుతుంది? పైకి వెళ్తాం. అదే మళ్ళా కిందికి దిగాలనుకో, ఇక్కడ ఏం చేయాలి? అల్పపీడనం. వెరీ గుడ్. ఇక్కడ అల్పపీడనం ఏర్పరిచినట్లయితే ఇక్కడ నుంచి గాలి కిందికి నెట్టి అదే ఇటువైపు వెళ్ళాలనుకో ఇలా చేస్తారు. అంటే ఇక్కడ పీడనం తగ్గించి ఇక్కడ పీడనాన్ని పెంచినట్లయితే ఇలా, మళ్ళీ ఇక్కడ చేసినట్లయితే ఇక్కడ. సో ఈ విధంగా విమానాలు అనేటటువంటి గాలికి ఉండేటటువంటి పీడనాన్ని ఉపయోగించుకొని ప్రయాణం చేస్తారు.